హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయాస్ కిచెన్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దాని కొరకు ఒక లీటర్ చిక్కని పాలను తీసుకొని వెయిట్ చేస్తున్నానండి ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను విరగొట్టుకోవాలండి చాలామంది వెనిగర్ తీసుకుంటారండి కానీ అవసరం లేదు మన ఇంట్లో ఉన్న నిమ్మ రసంతో దీని కొరకు నేను ఒక పెద్ద నిమ్మకాయని తీసుకొని దాన్ని రసం తీసుకున్నాను ఈ విధంగా కొంచెం కొంచెంగా వేస్తూ పాలను విరగొట్టుకోవాలి ఈ విధంగా బాగా విరిగిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని వడపోసుకోవాలి మొత్తం వడగట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం ప్రెస్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో చేద్దాం అనుకుంటానండి అందుకని నేను ఒక స్క్వేర్ షేప్లో పరుచుకొని బాగా ప్రెస్ చేస్తున్నాను తర్వాత క్లాత్ను కూడా అదే విధంగా వేసుకుంటున్నాను ఈ విధంగా క్లాత్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా ప్రెస్ చేసుకోవాలండి సైడ్స్ కూడా బాగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక బరువు పెట్టేసి రెండు గంటలు వదిలేయాలండి ఒక టూ అవర్స్ తర్వాత ఎలా తయారైందో మనం చూద్దామండి ఈ విధంగా రెండు గంటల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా ఫామ్ అయిందో అచ్చం బయట మార్కెట్లో కొన్న విధంగానే ఉంది కదండి దీనిని పీసెస్గా కట్ చేసుకొని వెంటనే వాడుకోవచ్చు అండి ఒకవేళ వీటిని నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ఒక బౌల్లోకి తీసుకొని కూల్ వాటర్ వేసుకొని ఒక గంట వదిలేయాలండి ఈ విధంగా చేయడం వల్ల పన్నీర్ అనేది విడిపోకుండా ఉంటుంది అలాగే సాఫ్ట్గా అవుతుంది ఒక వన్ అవర్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎలా స్పాంజీ లాగా అయిపోయిందో విరిగిపోదు కూడా ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది వీటిని ఒక క్లాత్లోకి వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా పోయేలాగా తుడ్చుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టుకోవాలి మామూలు ఫ్రిడ్జ్లో అయితే వన్ టూ డేస్ ఉంటుందండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఫోర్ ఫైవ్ డేస్ స్టోర్ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసి వాడుకునేటప్పుడు ఒక పూట ముందు తీసుకొని వాడుకోండి చూసారు కదండి ఇంట్లోనే ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే